హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తాగి మసాలా మజ్జిగని చల్ల చల్లచల్లగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటాయి ఈ మసాలా మజ్జిగ చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఈ సమ్మర్లో ఈ మసాలా మజ్జిగ ఉండాల్సిందేనండి అంత ఇష్టంగా తాగుతారు ఇక లేట్ చేయకుండా ఈ మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు కమ్మటి పెరుగుని తీసుకోండి పుల్లటి పెరుగు కాకుండా కమ్మగా ఫ్రెష్గా ఉండి పెరుగు తీసుకోండి ఇప్పుడు ఈ పెరుగు ఉండలనేది లేకుండా ఇలాగ మజ్జికవని తీసుకొని చిలుక్కోవాలి ఒక రెండు నిమిషాలు చిలకండి పెరుగు ఎక్కడా ఉండలనేది లేకుండా ఉంటుంది రెండు నిమిషాలు ఇలా చిలికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పులు వాటర్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనం బాగా మజ్జికావంతో చిలికామంటే ఎక్కడన్నా పెరుగు చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా అవి కూడా చక్కగా మజ్జిగలు బాగా కలిసిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు చిలికిన తర్వాత ఇంకా ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక ఇంచు అల్లం మొక్కను తీసుకోండి ఈ సైజు మొక్క అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయని తుంచుకొని వేసుకోండి ఒక కప్పు పెరుగే ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు ఇది మెదగడానికి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలాగ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక స్టెయినర్ని తీసుకొని అది ఆ బౌల్ మీద పెట్టుకోండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా స్టెయినర్లో వేసుకోండి ఆ రసం అంతా కూడా చక్కగా కిందకు వచ్చేస్తుంది అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని కూడా స్టెయినర్లోకి తీసుకోండి ఆ విత్తనాలు ఏమన్నా ఉంటే స్టెయినర్లోనే ఉండిపోతాయి ఇలాగ నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకుందాము మనం ఒక కప్పు పెరుక్కి ముందుగా రెండు కప్పులు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ని ఈ స్టెయినర్లోనే వేసుకోండి మనకి ఆ పేస్ట్లో ఇంకా రసం ఏదైనా ఉంటే చక్కగా మనకి మజ్జిగలోకి వచ్చేసింది ఇంకా అదంతా తీసేసుకొని మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసుకోండి మొత్తం మీద ఒక కప్పు పెరుక్కి నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్నవన్నీ ఈ మజ్జిగలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటే ఇంకా మనకి మసాలా మజ్జిగ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది అల్లము పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటూ ఉండాలండి అలా వేసుకున్నామంటే మనకి నోటి తగిలి తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాగా జ్యూస్ చేసి మనం కలుపుకున్నామంటే మనకి మొక్కలు అనేది నోటికి ఎక్కడ తగలకుండా ఆ ఫ్లేవరు టేస్ట్ మాత్రమే తెలుస్తుంది చాలా బాగుంటుందండి మనం చల్ల చల్లగా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తాగొచ్చు లేకపోతే కుండలో వాటర్తో చేసుకోండి ఇంకా కడుపులో కమ్మగా చల్లగా ఉంటుంది చూసారు కదండి సింపుల్గా టేస్టీగా మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఈ సమ్మర్లో చేసుకొని కమ్మగా తాగేసేయండి వీటి నచ్చితే Like Chendi.